మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన మహానాడు ముగిసింది. టీడీపీ మొదటి 35వ మహానాడు తిరుపతిలో జరగడం ఆనందంగా ఉందన్నారు. టీడీపీ చరిత్రలో ఈ ఘటన చిరస్థాయిగా నిలిచిపోతుందని, కుటుంబం కన్నా తనకు తెలుగుదేశం పార్టీనే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. మహానాడులో మొత్తం 28 తీర్మానాలు ఆమోదం పొందాయన్న బాబు, మూడు రోజుల్లో 146 మంది మహానాడు వేదికపై ప్రసంగించినట్లు తెలిపారు. ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించాం. 7 మంది యువతి యువకులు స్కిల్ డెవలప్మెంట్ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. 300 మంది కార్యకర్తలు స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుని మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి చెప్పారు. ఇలాంటి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరిని మరొక్కసారి అభినందిస్తున్నాను. మనం ఒక రాజకీయ పార్టీ, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ, తెలుగు వారి అభివృద్ధి కోసం. అదే మార్గం ఇంకొక పక్కన మనం చూస్తే తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ. 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 35వ జన్మభూమి మన మహానాడుకి ఎంటర్ అయ్యాం. అదే సమయంలో ఒకసారి మీరు ఆలోచిస్తే ఇంత పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం మహానాడు పెట్టి అన్ని విషయాలు చర్చించి అదే మరి ఒక పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్ గా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ, భారతదేశంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని చరిత్రలో మీరు ఒకసారి చూస్తే చాలా పార్టీలు వచ్చాయి, చాలా జెండాలు వచ్చాయి, పార్టీలు పోయినాయి, జెండాలు పీకేశారు. కడాన శాశ్వతంగా తెలుగు వారి గుండెల్లో నిలబడ్డ ఏకైక పార్టీ, భవిష్యత్తులో ఉండబోయే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. మన మీద ఒక బాధ్యత ఉంది, ఒక పవిత్రమైన కర్తవ్యం ఉంది. అందుకనే ఈ మీటింగ్లో ఒక దిశ నిర్దేశించడానికి 3 రోజులు 29 గంటలు చర్చించాం. అంతేకాకుండా నియోజకవర్గం నుంచి జిల్లా మండలం కాన్స్టిట్యూన్సీ నుంచి జిల్లా వారీగా మీటింగులు పెట్టుకున్నాం. మళ్ళీ ఒకసారి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత ఉంది. విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో మనం ఉన్నాం, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం, కేంద్రంలో మనం బలపరిచిన ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. కాబట్టి మనం కూడా ఇవన్నీ చూసినప్పుడు ఏ విధంగా నాయకులు కాని కార్యకర్తలు కాని పనిచేయాలి, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనేది ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.